యేసు ప్రభువైన యేసు తన ప్రభావము కనపరుచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు దేవుణ్ణి ఎరగని వారికి మన ప్రభువైన యేసు క్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతి దండన చేయునప్పుడు మిమ్ములను శ్రమ పరుసుచున్న వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి మీకు అనుగ్రహించుట దేవునికి న్యాయమయ్యే ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ఈ రోజు హింస పొందుచున్నారా? భక్తిహీనుల చేత అనేక అవమానాలు కలిగి ఉన్నారా? అనేక వేదనలు పడుతున్నారా? అలాగే మిమ్మల్ని నమ్మించి ఎవరైనా మోసం చేసి మిమ్మలను అన్యాయముగా తీర్పు తీరుస్తున్నారా? అట్టి వారికి ప్రభు సముఖములో తీర్పు జరగనై ఉన్నది. కనుక నిశ్చింతగా మనము దేవుని రాకడ బహు సమీపముగా ఉన్న దినాల్లో మనం ఉన్నాము. కనుక ఈ శ్రమైనా వేదనైనా దుఃఖమైన విశ్వాసము నుండి నీవు ఎన్నడూ కుడికి ఎడమకు తొలగకండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఎందుకంటే దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. కనుక దేవుడు సమీపముగా ఉన్న ప్రజలు ఎలా ఉంటారు చెప్పండి? ధైర్యము కలిగి ఉంటారంట. వారు ఎలా ఉంటారు చెప్పండి? 2 కొరింథీ 7:1 దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు మనము సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్తమైన కల్మషము నుండి మనలను మనము పవిత్రులుగా చేసుకుందుము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుడు వాగ్దానాలు బయలుపరుస్తున్నాడు, వాటిని నెరవేరుస్తున్నాడు. ఆయన వాగ్దానాలను బయలుపరిచే దేవుడు, వాటిని నెరవేర్చే దేవుడు. కనుక ప్రియులారా, ఈ వాగ్దానములు మనకు ఉన్నవి కనుక దేవుని యందు భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్తమైన కల్మషమును మనము పవిత్రులుగా చేసుకుందాం. ఈరోజు ఏ ఒక్క కల్మషము లేకుండా ప్రభు సన్నిధిలో మనలను మనము పరిశుద్ధపరుచుకుందాం. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నా బిడ్డలారా, నా కుమార్తెలారా, నేను మీకు తోడుగా ఉన్న లోకములో మీకు శ్రమ కలుగుద్ది, కనుక మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఈ లోకములో ఆయన వాగ్దానాలు నెరవేర్చే సమయంలో ఆకాశ శక్తులు కదిలించబడతాయి. భూమి మీద అనేక రకాలైన శోధనలు బయలుదేరతాయి, కరువులు కాటకాలు బయలుదేరతాయి. అలాగే నా నామమందు విశ్వాసం ఉంచిన వారికి అనేక శ్రమలు విస్తారముగా కలుగుతాయి. భక్తిహీనులు అధికముగా పెచ్చిరిల్లిపోతారు. అయినను మీరు ధైర్యము తెచ్చుకొనండి, మీ విడుదల సమీపించుచున్నదని మీరు ధైర్యముగా ఉండండి. దేవునికి స్తోత్రము. అలా కనుక మనలను దేవుడు ఎంతగానో బలపరుస్తున్నాడు. ఈ లోకములో భక్తిహీనులు జీవిస్తున్న కాలంలో మనం ఉన్నాం. అనేకులు భక్తి కూలి కింద పడిపోతున్నారు. పైకి భక్తి వేషము వేసుకుని లోపల శక్తి లేని వారుగా ఉంటున్నారు. అట్టి వారి వల్ల దేవుడు నామము ఈరోజు ఆయన సిలువను గురించిన వార్త అనేకులలో రక్షణార్థముగా మారవలసిన సిలువ వార్త వెర్రితనముగా మారిపోతుంది. అంటే ఆయన బిడ్డలే ఈరోజు అవమానంగా మార్చివేస్తున్నారు. ఆయన సాక్ష్యాన్ని, ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కనుక వీళ్ళు క్రీస్తు సంబంధులేనా అన్నట్టుగా ఈ లోకము వారిని చూస్తుంది. అంటే ఆయన నామము ఎంత అవమానపడుతుంది. దేవునికి స్తోత్రము. అట్టి వారి వల్ల ఈరోజు దేవుడు నామ అవమానపరచబడిన ప్రతి ఒక్క అవమానాన్ని ఆయన దీవెనగా మార్చనయ్యి ఉన్నాడు. కనుక చూడండి,
దేవుడు ఏమన్నారు చెప్పండి అపొస్తల కార్యము 14వ అధ్యాయం 22 చూడండి శిశుల మనసును దృఢపరచి శిశువుల మనసును దృఢపరిచి విశ్వాసమందు మీరు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించి అనేకమైన శ్రమలను మనము అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించుసు హెచ్చరించిరి మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి వారిని అప్పగించెను అక్కడ పౌలు గారు ఏం చేశారు చెప్పండి అక్కడ శ్రమలు వేదనలు ఆనాడు సంఘములో విస్తరించినప్పుడు అనేకులు చిత్రహింసలకు గురి అయినప్పుడు సంఘములో కలవరాలు కలిగినప్పుడు సంఘములో విశ్వాసులందరూ కూడా రక్షించబడిన వారు మారు మనసు లేకుండా ప్రవర్తిస్తున్న కాలములో పౌలు గారు అక్కడ సంఘములో ఎందుకంటే విశ్వాసమందు నిలకడగా ఉన్న వారిని హెచ్చరిస్తున్నాడు విశ్వాసములో బలముగా శ్రమలైనా వేదనలైనా దేవుని వాక్యమందు విశ్వాసముంచిన వారిని అక్కడ బలపరుస్తున్నాడు ఏమన్నాడు చెప్పండి శిశువులను మనస్సును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెనని వారిని హెచ్చరిక చేసెను దేవునికి స్తోత్రము హల్లెలూయా ఈ లోకంలో ఉన్న శ్రమలు మనలను పరలోక రాజ్యానికి ఏ మాత్రం ఆటంకంగా ఉండవు కనుక మనలను మనము మోసపరుచుకుంటే పరలోక రాజ్యాన్ని కోల్పోతాం ఈ లోక శ్రమలు ఒకవేళ ఆయన కొరకు నీవు నిలబడితే ఆయన కొరకు నీవు శ్రమలు అనుభవిస్తుంటే ఈ లోకంలో ఉన్న శ్రమలు ఏ మాత్రము కూడా నీకు పరలోక రాజ్యములోనికి వెళ్ళటానికి ఆటంకముగా ఉండనే ఉండవు ఎందుకంటే వాటన్నిటినీ కూడా అనుభవించి మనము పరలోక రాజ్యములో చేరుటయే దేవుని చిత్తము దేవునికి స్తోత్రము అలా కనుక ఈ లోక శ్రమలను మనము అనుభవించవలసి ఉన్నది ఈ లోక నిందలు అనుభవించవలసి ఉన్నది కనుక మన ప్రభువే మన కొరకు అనేక శ్రమలు నిందలు అనుభవించాడు ఈ లోక అధికారి ఎందుకంటే మోసగాడు కనుక ఈ లోకము మనది కాదు ఇది సాతాను యొక్క లోకం ఇది ఎందుకంటే ఈ లోకములో సాతాను యొక్క అధికారమే ఉన్నది కానీ దేవుని రాజ్యము దేవుని శంతనే ఉన్నది దేవునికి స్తోత్రము అలాగే ఆ రాజ్యములో ప్రవేశించాలి అంటే ఈ లోకములో ఆయన నామమందు విశ్వాసముంచిన వారు అనేక శ్రమలు అనుభవించాలి కనుక శ్రమలు కలుగుతాయి కనుక మీ మనస్సును దృఢపరచుకొనండి అనేక శ్రమలను అనుభవించైనా దేవుని రాజ్యములో మనము ప్రవేశించాలి దేవునికి స్తోత్రము అలాగే చూడండి అపొస్తల కార్యము 20వ అధ్యాయము 22 చూడండి అక్కడ తెలియపరుస్తున్నారు దేవుడు ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడనై యెరూషలేములోనికి వెళ్ళుచున్నాను అక్కడ నాకు ఏమి సంభవించనై ఉన్నావో తెలియదు కాని బంధకములను శ్రమలను నా కొరకు కాసుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యమిచ్చుచున్నాడు అని తెలియను ఇదిగో పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నాడు ఇదిగో నేను ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేములోనికి నేను వెళ్ళుచున్నాను నా అంతటా నేను వెళ్ళటలేదు యెరూషలేములో నా కొరకు బంధకాలు శ్రమలు ఇంకా నా కొరకు ఏమి కాసుకొని ఉన్నాయో నాకు తెలియదు ఈరోజు నేను ఆత్మ వశుడనై దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాను కనుక దేవుడు నన్ను ఎక్కడికి నడవమంటే అక్కడికి నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను కనుక నేను ఇప్పుడు ఆత్మయందు
బంధించబడిన వాడిగా ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాను. కనుక నాకు బంధకాలు, శ్రమలు, వేదనలు ఉన్నా వాటిని నేను ఏ మాత్రము కూడా ఏమీ సంభవించునో నాకు తెలియను కనుక బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నా గురించి ఆయన సాక్ష్యమిచ్చుచున్నాడు. అయితే దేవుని కృప సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకొననే ఎంచుకొనటం లేదు. అయితే దేవుని కృప సువార్తను గురించి సాక్ష్యము ఇచ్చుటకు నా పరుగును నేను ప్రభువైన యేసునందు పరిచర్యలో నేను నా ముందు ఉంచిన పరిచర్యను తుదముట్టించాలని దాని వలన నా ప్రాణమునకు ఒకవేళ ఏ ఆపద కలిగినా దానిని నేను ఏమంటున్నాడు చెప్పండి అక్కడ నా ప్రియమైనదిగా నేను ఏమాత్రము ఎంచుకొనటం లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రాణం పోయినా సరే దేవుని సువార్త ప్రకటించకుండా నేను ఉండనే ఉండలేను. ప్రకటిస్తాను. నా ప్రాణము ప్రియమైనదిగా దానిని నేను ప్రేమిస్తలా నా దేవుని సన్నిధిలో నేను సాక్షిగా నిలబడి ఉన్నానా లేనా అనేది నేను చూసుకుంటున్నా. నా కొరకు బంధకాలు కాచుకొని ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. అలాగే పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నీకు ఆపద సంభవించబోతుంది, నీకు శ్రమలు విస్తారముగా ఉన్నాయి. పౌలా, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను అని పరిశుద్ధాత్ముడు నన్ను ఆవరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఏ కలవరాలకు, ఏ శోధనలకు నేను భయపడను. కింద చదవండి, అక్కడ చూడండి 28 వాక్యం చూడండి. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మీరు మిమ్ములను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తరువాత ఘోరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను ఏ మాత్రము కూడా కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట వీడ్చుకుని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమన్నారు చెప్పండి? దేవుడు తన స్వరక్తమికి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా ఎన్నుకొని ఉన్నాడు. దేనియందు మిమ్ములను ఉండమని కోరుకున్నాడు, ఏ పని చెయ్యమని కోరుకున్నాడు, ఏ రీతిగా ఆయన సాక్ష్యము జీవితాన్ని కలిగి ఉండమని కోరుకున్నాడు. ఆయన స్వరక్తమిచ్చి మిమ్ములను కొనుక్కున్నాడు. ఎందుకండి? 1 కొరింథీ 7:23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కాకండి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో మీరు పిలవబడి ఉన్నారో ఆ స్థితిలోనే దేవునితో సావాసము కలిగి ఉండండి. దేవునితో సావాసం కలిగి ఉండండి. దేవుడు అక్కడ ఏమన్నాడు చెప్పండి? దేవుడు మిమ్ములను ఎలా కొన్నాడు చెప్పండి? తన స్వరక్తమిచ్చి కొన్నాడండి. విలువతో కొనబడిన వారు. ఈరోజు మీ విలువ మీకు తెలుస్తలేదు. మీ విలువ, మీ ఆత్మ విలువ మీకు తెలియటం లేదు. కనుక దేవుడు అంటున్నాడు, ఈరోజు మీరు క్షేమముగా ఉన్నారు అంటే, మీకు మేళ్ళు కలిగినాయి అంటే, ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు అంటే,
దేవుని మిమ్మలను తన స్వరక్తమిచ్చి మిమ్మలను తన సంఘములో సభ్యులుగా ఉండటానికి ఆయన కొనుక్కొని ఉన్నాడు. ఎక్కడ కొన్నాడు చెప్పండి? సాతాను బంధకాలలో నుంచి విడిపించాడు. ఎందుకంటే వీరికి మేలు కలగకుండా ఆ సాతాను ఏం చేశాడు చెప్పండి? వారిని బంధకాలలో పడవేశాడు. శ్రమలు, వేదనలు, శాపములు, పాపములు అనే ఊపిలో పడవేశాడు. కనుక దానిలో వేదనలు, దుఃఖము, మరణము తప్ప జీవము లేనే లేదు. అలాంటి బంధకాలలో నుంచి దేవుడు నిన్ను విడిపించాడు అంటే ఈరోజు అనేక శ్రమలు నీకు కలుగుతాయి. కనుక మీరు మనుషుల మీద ఆధారపడకండి. ఎందుకంటే ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడుతున్నారు. దేవుడు నిన్ను ఎలా పిలిచాడు, ఏ రీతిగా రక్షించాడు, ఎలా ఉండమన్నాడు. ఆయన నిన్ను కన్ను దేవుడు ఏమన్నారు చెప్పండి? కన్నులు కలిగిన దేవుడు నిన్ను కానకుండా ఉన్నాడా? చెవులిచ్చిన దేవుడు ఆయన వినకుండా ఉన్నాడా? నీ మొర వింటున్నాడు. నీ యొక్క పరిస్థితులన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. కనుక ఈ శ్రమలేంటి, వేదనలేంటి? కనుక మనము ఈరోజు దేవుని సన్నిధిలో ఈ శ్రమను ఎలా పోగొట్టుకోవాలని నీవు అనేక రకాలైన ప్లానులు వేయవసరం లేదు. ఎందుకంటే తగిన సమయంలో నీకు విడుదల చేసి నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో నీవు అనుకుంటున్నావు, ఈరోజు నా ప్రార్థన దేవుడు వింటలేదని, దేవుడు నా మనవి వినటలేదు, కనుక నేను ఏమి చేయాలి, ఎలా కీడు పోగొట్టుకోవాలి, ఎలా ఈ ఆపద నుంచి బయటపడాలని నీవు తలస్తున్నావు. కానీ దేవుడైతే సమస్తము ఎరిగి ఒక సమయాన్ని ఆయన నీ పక్షాన కనుగొని ఉన్నాడు. ఆ రోజు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను? ఆయావత్మందను గురించి మీ మట్టుకు మిమ్ములను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ మట్టుకు మీరు జాగ్రత్తగా మీ విశ్వాసాన్ని, మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి. మీ విశ్వాసాన్ని, మీ సాక్ష్యాన్ని కాపాడుకోనని. ఎందుకంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నీ జీవ కిరీటము ఎవడును అపహరించకుండా చూసుకునండి. లోకములో కొంతకాలమే మీకు శ్రమ కలుగుతుంది. ఎందుకంటే కొంతకాలమే శ్రమ, ఆ తర్వాత శ్రమలన్నీ కూడా దీవెనలుగా నీకు మారిపోతే సమయం ఆసన్నమయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అక్కడక్కడ ఏమన్నారు చెప్పండి? తర్వాత పౌలు గారు ఏమన్నారు చెప్పండి? నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, వారు మిమ్మలను ఏ మాత్రము కూడా కనికరింపరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకరి మాటలు పలికే మనుషులు మీలోనే వారు బయలుదేరుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే ఉన్నారు చెప్పండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలో ప్రవేశిస్తాయి, కనుక వారు ఏ మాత్రము కూడా మిమ్మల్ని కనికరించరంట. ఎందుకంటే దేవుడు తన రక్షణ మీకు అనుగ్రహించి ఆయన సంఘములో ఆయన కాపలాదారులను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. కనుక ఆ కాపలాదారుల మాటలను మీరు విని జాగ్రత్తగా ఉన్నప్పుడు సంఘములో క్షేమమును చూస్తారు. ఆ క్షేమము మీకు, ఎందుకంటే మీ రక్షణ, దేవుడు మీకు అనుగ్రహించిన రక్షణ మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోయినప్పుడు క్రూరమైన తోడేళ్లకు మీరు ఆహారముగా మారిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలోనే బయలుదేరతాయని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఏ సాక్షి జీవితము కలిగి నా మందిరంలో ఏ రీతిగా నువ్వు అధ్యక్షురాలిగా ఉండాలని కోరుకున్నాడో ఆ సాక్షి జీవితాన్ని మీరు కాసుకొని ఉండండి. ఇదిగో
నాకొరకు బంధకములు శ్రమలు నాకొరకు కాసుకొని ఉన్నాయి. కనుక నేను మీ మధ్యలో సువార్తను నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని మీ మధ్యలో నేను ప్రకటిస్తున్నాను అని పౌలు గారు అక్కడ ఆయన వేదనతో తెలియపరుస్తున్నాడు సంఘానికి. కనుక వేదనతో సంఘమా ఈరోజు మేల్కొనండి. క్రీస్తు సిలువను గురించిన వార్త అనేకులలో అది ప్రభజనముగా మారి ఆశీర్వాదంగా మారవలసిన నామము ఈరోజు నీ వలన దూషణ పాలు అవుసున్నది. కనుక దేవుని సన్నిధిలో ఇప్పుడైనా నీ సాక్షి జీవితాన్ని కాపాడుకోనండి. శ్రమలు కలుగుతాయి, వేదనలు కలుగుతాయి, శోధనలు కలుగుతాయి. కనుక దేవుని సన్నిధిలో నుండి మనము కుడికి ఎడమకు తొలగకుండా ఆయన ఇచ్చిన సాక్షి జీవితాన్ని కాపాడుకునేటప్పుడు నిన్ను శ్రమ పరుస్తున్న వారికి శ్రమ, నిన్ను దీవించే వారికి దీవెన అనుగ్రహించి ఆయన నిన్ను విడిపించడానికి ప్రభు రానయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా అట్టి దేవుడు ఈ లోకములో మన కొరకు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఆయన ప్రేమలో నిలుస్తున్నట్లుగా మనం అందరము కాసుకొని ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు నాగలక్ష్మి, నేను నెక్లో నుంచి వస్తున్నాను. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్తే 2 సంవత్సరాలు టాబ్లెట్లు వాడాను. తర్వాత ఆరోగ్యం బాగోట్లేదని హాస్పిటల్కి చూపించుకుంటానికి వెళ్తే బ్లడ్ టెస్ట్లు చేసి కిడ్నీలు పాడైపోయినాయని చెప్పారు. కిడ్నీలు పాడైపోయినాయని చెప్తే మణిపాల్ హాస్పిటల్లో టాబ్లెట్లు వాడుతున్నాను. ఆయన అయితే బతకడం కష్టం, చనిపోయింది, మొత్తం పాడైపోయినాయి అమ్మ, కొన్ని రోజుల వరకే గ్యారంటీ ఇస్తాము, మా దగ్గర నుంచి వద్దు తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి, ఏదో మందులు వేసుకుంటా బ్రతకాలి, అలా చూసుకుంటా ఉన్నాను, జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే నమ్మకం చెప్పనని చెప్పి పంపించేశాడు. నాకైతే తల్లి లేదు, చనిపోయి 3 సంవత్సరాలు. తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. నేను అన్ని మా అమ్మమ్మలు మా అమ్మమ్మలే చూసుకుంటారని, అయితే ఈ విషయం మా ఆయనకి తెలియదు. నా తర్వాత వచ్చి చూసి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత నా పరిస్థితి బాగా విషమం అయిపోయింది. కాళ్ళు నీరు వచ్చేసింది. కాళ్ళు నీరు వచ్చేసిన ఒక 10 రోజులు చూశాడు. 10 రోజులు చూసిన తర్వాత మా ఇంటికి పంపించేశాడు. మళ్ళీ మా ఇంటికి వచ్చినాక మా అత్త చర్చికి వస్తుంది అంతకుముందు నుంచి, అంతకుముందు నాకు బాగున్నప్పుడు 2 రోజులు వచ్చాను. సాక్ష్యాలు ఉన్నావు కదా, నువ్వు కూడా చర్చికి వస్తే నువ్వు మళ్ళీ బాగా అయిపోతావు, చర్చికి రమ్మని చెప్పింది. నాకు కాలు లేదని కక్క పంపించింది. నేను రాను చర్చికి, నాకు రావడం కుదరదు కక్క, నేను రాలేనని చెప్పాను. నాకు బైబిల్ ఇచ్చి చదువుకుని ప్రార్థన చేసుకో, ఎలా అయినా వస్తావని చెప్పింది. అలాగే ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఇంట్లో కూర్చున్నాను. అలా 20 రోజులు చేసిన తర్వాత మా తమ్ముడు బండి ఎక్కించుకొచ్చాడు. బండి మీద తీసుకొస్తే బండి మీద కూర్చుని వచ్చాను. వచ్చిన మొదటి వారంలోనే కాలు సగం అయిపోయింది. ఒక మడతకే వచ్చాడు, చాపుకోవడానికి వచ్చేది కాదు. ఆ రోజు సాయంత్రం కాలు చాపడానికి స్టడీగా అయిపోయింది. పౌర్ణమి రోజు వచ్చాను. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన నైట్ ఇక్కడే స్టే చేసి ఇక్కడ నేను నిద్రపోయాను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన విధంగా నేను పూర్తిగా స్వస్థతను పొందాను. ఆ రోజు నుంచి నేను తిన్నా వాంతి రావడం లేదు. వాంతి రాగిపోయిన యూరిన్ కూడా బంద్ అయిపోతుంది. యూరిన్ కూడా మొత్తం నాలో ఎలాంటి ప్రాబ్లం ఉందో అన్నీ దేవుడు ఆ రోజు క్షణంలోనే తీసేస్తాడు. కానీ కాలు నడవనీయలేకపోయింది. అలాగే ఇద్దరు పట్టుకుంటే వచ్చాను. 2-3 వారాల తర్వాత మొన్న పోయిన వారం నుంచిన్న తర్వాత ఇంటికి వెళ్ళాక రోజు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేసేవాళ్ళు. నీకు ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని ఫోన్ చేసి ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేస్తున్నాం అమ్మగారు నుంచిన నేను మామూలుగా నడను, కాలు నడవడానికి సహాయం చేసింది. ఇప్పుడు మామూలుగానే నడుస్తున్నాను. నడవలేను, నన్ను ఇక్కడ తీసుకొచ్చి దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు, మళ్ళీ నా జీవితానికి నాకు ఇచ్చాడు. నన్ను వదిలేసుకున్నాను అనుకున్న భర్త నా దగ్గర 10 రోజులకు ఒకసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. అయినా నన్ను చాలామంది బతకవు కదా, చచ్చిపోతావుగా, నీకెందుకు ఆశలు, పద్దాకి నీ మా ఇంటికి వెళ్తాను, మా ఇంటికి వెళ్తావు ఎందుకు, చచ్చిపోతావుగా, నీకెందుకు, చచ్చిపోయేదానికి ఎందుకు ఆలోచనలు, అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ పన్ను చూసుకోన్నారు. కానీ నీకు ఎలా ఆయన వదిలిపెట్టుకుంది, మమ్మలేదు, తల్లిదండ్రి ఎవరు లేరు, ఇప్పుడు ఈరోజు చనిపోయిన తర్వాత నేను చనిపోయినా మనుషులు అంటే నన్ను ఎవరు చూస్తారని ఏడ్చేదాన్ని. నేను లేవలేని స్థితిలో ఉంచి దేవుడు నన్ను లేపాడు. నన్ను బ్రతికించి ఈరోజు సన్నిధిలో సజీవురాలుగా నిలబెట్టి
జీవితాన్ని మళ్ళీ నాకు ప్రసాదించాడు. నడవలేను అనుకునే నేను నడుస్తున్నాను. ఇప్పుడు బాగానే ఉంది, కాళ్ళు నొప్పి కూడా తగ్గిపోయింది. అమ్మగారు రోజు నాకు ప్రాబ్లం చేస్తారు ఫోన్ చేసి, అమ్మగారు రోజు ఫోన్ చేసి నా ఆరోగ్యం ఎలా ఉంది ఏంటని కనుక్కుని ప్రార్థన చేశారు. ఆ రోజు నుంచి నాకు కాళ్ళు నొప్పులు లేవు, ఏమో వాళ్ళుగానే నడుస్తున్నాను. కాలు కొంచెం ఆవుడైంది, అది కూడా తగ్గిపోతుందని నమ్ముతున్నాను. దేవుడైతే నేను ఏ రోజైతే కన్ను తడిపడేస్తే ఏడుస్తాను, ఆ రోజు నాకు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేస్తారు. నాకు పరిస్థితి ఇలా అయిపోతుంది, నిజంగా నీళ్ళు అన్నట్టు నేను ఒంటరిగానే బ్రతకాల్సి వస్తాను అని ఏడ్చేదాన్ని. ఇప్పుడు కూడా అదే బాధ, కానీ ఆ బాధ రాదేమో. మా అమ్మల్ని 10 రోజులు బట్టి మా ఫోన్ కూడా చేయట్లేదని వదిలేసుకున్నాను. దేవుడి మీద భారం పెట్టేదిలేసాను. అనుకోకుండా ఈరోజు మా దగ్గర చూడడానికి వచ్చాడు. వదిలేస్తాడేమోనే సార్, నేను కూడా అసలు వదిలేసుకుందామని బ్రతుకుతున్నాను. బ్రతుకుతుంటే ఈరోజు చూడడానికి వచ్చి వెళ్ళిపోయాడు, చూసి వెళ్ళిపోయాడు. మరి నా కాలు నాకు వచ్చింది అంతే, నేను నడిచి ఎవరు పట్టుకోకుండా నడుస్తాను, సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అయ్యగారు కూడా ఫస్ట్ ప్రార్థన చేసిన రోజు నీకు అన్నీ శుభ్రంగా తగ్గిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోమని చెప్పారు. అదేవిధంగా ప్రార్థన చేసుకున్నాను, నేను పూర్తి స్వస్థతను పొంది అన్నాను. దేవుడు నాకు చాలా సహాయం చేస్తాడు, నా జీవితాన్ని నాకు మళ్ళీ ప్రసాదించాడు. నేను ఎవరికి భారం కాకూడదు, ఎట్లయినా చనిపోవాలని అనుకున్నాను ఆ టైంలో. కానీ నాకు దేవుడు చనిపోవడం మార్గం కాదు, బ్రతికేని సాధించమని నన్ను సజీవురాలకు ఈ సన్నిధిలోనే పెట్టాడు. అందుకు దేవుడికి ఎంతగానో రుణపడి ఉంటాను, నేను బ్రతుకున్నంత వాళ్ళు ఈ సన్నిధిలోనే ఉంటానని చెప్తున్నాను. దేవుడికి గొప్ప సాక్ష్యం దీవించింది కాకుండా